ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. తుమ్మడం తగ్గడం ఎంత కామన్ అయిపోయిందో ఇప్పుడు గుండెపోటు కూడా అంతే కామన్ అయిపోయినట్లు కనిపిస్తోంది. ఏస్తో సంబంధం లేకుండా కుప్పకూలిపోతున్నారు ప్రజలు. ఎండకు వడదెబ్బ తగిలినట్లు ఉన్న చోటే పడిపోతున్నారు. ప్రాణాలు కోల్పోతున్నారు. ఎక్కడో ఎందుకు తెలుగు రాష్ట్రాల్లోనే గత కొద్ది కాలంగా రోజుకు ఎక్కడో ఓ చోట ఎవరో ఒకరు గుండెపోటుకు గురవుతున్నారు. తాజాగా వాకింగ్ చేస్తూ గుండెపోటుతో ట్రాఫిక్ కానిస్టేబుల్ మృతి చెందాడు. హైదరాబాద్ మలక్పేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న మదలంగి సురేష్ ప్రతిరోజులానే ఉదయం మార్నింగ్ వాక్ కోసమని పార్కుకు వెళ్లారు. అక్కడ వాకింగ్ చేస్తూ తెలిసిన వారితో మాట్లాడుతూ ఉన్నారు. వాకింగ్ పూర్తయ్యాక ఇంటికి వెళ్దామని అనుకుంటున్న సమయంలోనే ఆయన గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయన కుప్పకూలిపోయారు. వెంటనే స్థానికులు ఆయన గుర్తించి స్థానికంగా ఉన్న కంచన్బాగ్ డిఆర్డీఓ అపోలో ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. విజయనగరం జిల్లాకు చెందిన సురేష్ 2000 బ్యాచ్ కానిస్టేబుల్. నగరంలోని సంతోష్ నగర్ ఈస్ట్ మారుతీనగర్లో ఫ్యామిలీతో కలిసి నివాసం ఉంటున్నారు. అతనికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ప్రతిరోజులానే వాకింగ్కి వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి వెళ్లిన సురేష్ తిరిగి విగతజీవిగా వచ్చారు. దీంతో కుటుంబ సభ్యులు బోరుమన్నారు. 50 ఏళ్ళొచ్చినా పూర్తి ఆరోగ్యంగా ఉండేవారని, ఏ రోజు ఎలాంటి రోగాల బారిన పడలేదని చెప్పారు. కాగా ఎలాంటి చెడు అలవాట్లు లేవని, పౌష్టిక ఆహారం తీసుకుంటున్నారని చెప్పారు. ఆరోగ్యకరంగా ఉన్నా గుండెపోటు రావడం ఏంటని రోధిస్తున్నారు. పురుకుల పరుగుల జీవితం మనిషిని ఊపిరి ఆడనివ్వకుండా చేస్తోంది. ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళామా, 8 గంటలు ఒకే చోట ఉండి పనిచేసామా, మళ్ళీ ఇంటికొచ్చి పడుకున్నామా, ఇదే డైలీ రొటీన్ అవుతోంది. సంపాదన మీద పడి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. 1000 లక్షలు సంపాదిస్తున్నారు, కరెక్టే. కానీ ఆ డబ్బుతో అప్పులు కట్టుకోవడానికి బతుకుతున్నామా, లేక బతకడానికి అప్పులు కడుతున్నామా అనే ఫీలింగ్ వస్తోంది. పైగా ఈ టెన్షన్లతో లేనిపోని అనారోగ్య సమస్యలు చుట్టుముట్టుకుంటున్నాయి. ముఖ్యంగా గుండెపోటు ప్రాణాలు తీస్తోంది. ఆరోగ్యపు అలవాట్లు ఉన్నా కూడా వెంటాడి మరీ అటాక్ చేస్తోంది.